नमस्ते मन तो उ ज्योतिष पंडित श्री हरिशास्त्री गारू नमस्कार नमस्ते मरी सेंट्रल पॉलिटिक्स कोस्ते मोडी गारिकि एला उंडबोतुंदी వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి జాతకం పెరుగుతుందా తగ్గుతుందా మోడీ గారికి అప్రతిహతం అండి 2028 వరకు కుజదశానికి లగ్నాధిపతి దశ రాశ్యాధిపతి దశ దశ జరగడం మరి యోగ జాతకం ఓకే ఎంతో యోగం ఉంటే తప్ప దశలు రావు ఆయనకి ఆయనకి అది వచ్చింది 2028 వరకు మోడీ గారిని టచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఆయనంతకు ఆయన పొలిటికల్ కెరీర్ వద్దు పాలిటిక్స్ నాకు వద్దు అనుకుంటే తప్ప ఓకే ఇప్పట్లో ఆయన గ్రాఫ్ తగ్గే అవకాశం లేదు ఇప్పుడు ద్వితీయంలో అధిపతి పంచమాధిపతి గురుడు మీకు చెప్పాను ఇంతవరకు వృశ్చికం వాళ్ళకి పంచమంలో గురుడు రాబోతున్నాడు మంచి సమయం ప్రపంచం అందరూ కూడా భారత్ పట్ల చూసే సమయం ఇది బికాస్ ఆఫ్ మోడీ మోడీ గురించి లేదా మోడీ గారి గురించి భారతదేశం వైపు ఇలా చూస్తారు అత్యుత్తమ నాయకుడు ఎవరంటే మోడీనే ఇంతవరకు ఏమి సాధించలేదైతే చేయలేదో ఇండియా అన్నీ ఇప్పుడు సాధించగలుగుతుంది మీరు చూస్తే 370 కానీ కాశ్మీర్ కానీ లేదా ఈవెన్ అణు కానీ లేదంటే ఏదైతే మనం కౌంటర్ అటాక్ చేయడం కానీ అదర్ కంట్రీస్ మీద ఓకే ఈవెన్ నోట్ క్యాన్సిలేషన్ కానీ లేదంటే మనం తీసుకునే దౌత్యపరమైన నిర్ణయాలు కానీ న్యూట్రల్గా ఉండడం ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మీద ఉండడం కానీ ఈవెన్ స్ట్రాటజిక్గా చేస్తున్నట్టుగా ఓకే ఎందుకంటే ఒక లాంగ్ విజనరీ ఒక డీపెస్ట్ థింకర్ వృశ్చిక లగ్నం వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తారు ఊరికి మాట్లాడేరు టకాని వాళ్ళకి మనసులో ఉంటుంది ఏం చేయాలనేది చేస్తారు చెప్పరు అందుకే పవన్ కళ్యాణ్కి మోడీ గారికి ఒక ప్యాచప్ అయింది ఇద్దరు వృశ్చిక లగ్నమే ఇద్దరు ఒకలాగే ఆలోచిస్తారు అందుకే మోడీకి పవన్ కళ్యాణ్కి ఒక అటాచ్మెంట్ ఏర్పడడం అనేది జరుగుతుంది కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకలాగే ఆలోచిస్తారు ఒకే రకంగా ఆలోచిస్తారు భవిష్యత్తు గురించి ఎక్కడో మొదలుపెట్టాడు ఎక్కడో ప్రధానమంత్రి అయ్యాడు రైట్ మోడీ గారు కూడా 18 దశలు చాలా బాగున్నాయి 28 వరకు ఆయనకి ఇబ్బంది లేదు పర్టికులర్గా ఈ ఏప్రిల్ 13 నుంచి 2023 ఏప్రిల్ వరకు మంచి సమయం అన్ని రకాలుగా ఆయనను కంట్రోల్ చేయగలిగే శక్తి లేదు పొలిటికల్ పరంగా వ్యక్తిగత పరంగా ఓకే అంతర్దశలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఆయనకి కొద్దిగా నాలుగో ఇంత శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు బయట ప్రపంచం అంతా చప్పట్లు కొడుతుంటుంది కానీ ఇండియాలో మాత్రం ఆయనకు చప్పట్లు కొట్టరు ఎందుకంటే మనకు తెలిసిందే మనల్ని మనం పొగడలేం అంతే మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కదా మోడీని పొగిడితే ఏమనుకుంటాడేమో అని ఒక చిన్నది ఉంటుంది కాబట్టి చతుర్థ శని అర్ధాష్టమ శని అంటారు కొద్ది ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొద్దిగా వాళ్ళ తల్లి ఆరోగ్యం కూడా బాగుండదు మోడీ గారి తల్లి ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది కలిగించే సమస్యలు కానీ బట్ అన్నీ అధిగమించగలుగుతాడు గురుబలం ఉంటుంది కాబట్టి